హైదరాబాద్ హైదరాబాద్ బస్సు దెబ్బకి నడులు పడిపోయిని రావే దిగు వస్తానండి ఊరికే త్వరగా లోపలికి వెళ్ళి సారీ మార్చుకొని త్వరగా వచ్చే పో కాస్త దిగి తోస్తే స్టార్ట్ అవుద్ది హలో అల్లుడు మీ టిఫిన్ చేసి రెడీగా ఉన్నాం తిన్నగా అక్కడికి వస్తున్నాం సరే సరే ఇప్పుడే మీ అమ్మాయిని హాస్పిటల్ అడ్మిట్ చేశాను ఈ రోజు నైట్ ఆపరేషన్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ రోజు మామకి ఊరంతా చూపించండి రేపు మీట్ అవుదాం అలా అంటారా ఓకే అల్లుడు ఈ రోజు మీ మామయ్యకి ఊరంతా ఎలా తిప్పి చూపిస్తానో చూడు వచ్చేసరికి ఫోన్ పెట్టేస్తాను ఎక్కడికి పోయినా ఈ ఆటో వాళ్ళంతే ఇది ఆటోనా ఎద్దుల బండా ఏ ఏరియానే అదేంటంటే ఇంద్రానగర్ వాజ్పేయి నగర్ అనుకుంటున్నానండి అక్క నువ్వు సరిగ్గా చెప్తే అక్కడికి వెళ్దాం అక్క ఇప్పుడు నేరుగా అక్కడికి వెళ్తాను చెప్పు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తావా చూపిస్తాను కదండి చూపిస్తాను కుదిపేస్తుంది ఏ వచ్చింది కిందకి దిగవే దిగబట్టుదే అది మరి ఎక్కడంటే ఇందిరా గాంధీ నగర్ అనుకుంటానండి ఏంటి అజా ఓ అక్కడ ఉంది అవునవును ఇద్దరు బలే ఇరుక్కున్నారు వీళ్ళిద్దరితోనే మనం సంపాదించేది ఏంటి ఇది అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అనిస్తోంది తను ఏదైనా పనిలో ఉండి ఉంటుంది వదిలేయండి అయ్యో గుండె నొప్పిగా ఉంది అయ్యో అటాక్ బాల్ ఆటోని అంబులెన్స్ చేసేలా ఉన్నారే బాబు నువ్వు పని చేయి ఎక్కడికి బయలుదేరావో అక్కడికి వెళ్ళు అది ఏంటంటే అండి ఉండవే కథలు చెప్తావు నువ్వు చంపి పారేస్తానే అనుకున్నావు మంచి హోటల్ తీసుకెళ్ళి బాబు ఎంతైంది బాబు 5050 5050 రూపాయలు 50 రూపాయలు అక్క కోసం డిస్కౌంట్ 5000 ఇవ్వండి 50 రూపాయలు అక్క ఏమే మొత్తం 5000 ఉన్నాయి ఎల్రామ బాబు ఏయ్ ఖర్చులుగా 1000 రూపాయలు ఇవ్వు బాయ్ నీతో గొడవ పడాలని గొడవ పడలేదు మీరిద్దరికీ ప్రైవసీ కావాలనే అలా చేశాను విడిపోయిన కుటుంబాలు ఒకటవ్వాలి కదా అందుకే ఇలా తప్పుగా అనుకోకు నా బంగారు తల్లి చూసి జాగ్రత్తగా వెళ్ళిరా చూసి మెల్లగా తీసుకెళ్ళు జాగ్రత్త మెల్లగా మెల్లగా చూసి తీసుకెళ్ళండి కంగ్రాట్స్ తల్లి బిడ్డలిద్దరూ క్షేమం ఇలా చూడరా ఎవరు తల్లి నువ్వు మీ నాన్నను చూడు అయ్యో ఈ టైంలో అల్లుడు ఫోన్ చేశారంటే హలో అత్తయ్య మీరు అమ్మమ్మ అయిపోయారు అల్లుడు కొంచెం గట్టిగా మాట్లాడండి నాకు అస్సలు వినిపించట్లేదు మీరు అమ్మమ్మ 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 అయిపోయారు ఏంటి మీ మావయ్య మావయ్యని అడుగుతున్నావా ఏయ్ ముసలత్త నీ కూతురికి బిడ్డ పుట్టింది ఏయ్ వడ్డీ మొత్తం ఇచ్చేస్తాలే గొడవ చేయబాగా పోరా ఈరొకడు అల్లుడు అయితే నేను అమ్మమ్మని అయిపోయానా చాలా సంతోషం అల్లుడు సరే సరే అలా అయితే రేపు ఉదయం నేను ఆయన ఇంటికి వచ్చేవా ఉదతయ్య రేపు ఈవినింగే మైథిలిని డిశ్చార్జ్ చేస్తున్నారు మీరు ఎల్లుండి తీసుకురండి అంతవరకు ఊళ్ళో ఉన్న మిగతా ప్లేసెస్ చూపించండి సరే అల్లుడు బండికి వస్తావండి ఏయ్ దిగవే అరే మొగుడు మాట వినవు కానీ ఆటో వాడి మాట పెట్టావా ఏమండి ఆటోలో వెళ్ళకూడదు అంటే అడ్రస్ ఎలా కనపడతాం ఇగో కార్ వచ్చింది చూడు ఏయ్ నువ్వు వెళ్ళు నువ్వు రావే ఏంటో అక్క అక్క కూసుకొని పోరా దాన్ని ఇంటి ఇక్కడికి వచ్చాడు అరే అక్క ఎల్లకక్క ఎల్లకక్క అల్లుడు
ఈ ఊర్లో నీకు అన్ని ఏరియాలు బాగా తెలుసు కదా మామయ్య ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు వెనకాల ఇద్దరు ఉన్నారు చూసారా వాళ్ళేనా లెఫ్ట్ రైట్ ఈ ఊర్లో వెళ్ళక అన్ని రూట్లు తెలుసు గూగుల్ మ్యాప్ లాంటి వాళ్ళు అతయ్య సిటీలో ఎక్కడ చూసినా చిన్న చిన్న సందులు ఉన్నాయి ఇంటి అడ్రస్ కనిపెట్టడం కాస్త కష్టమే అందుకని మనం డైరెక్ట్ గా మైథిలి కంపెనీకే వెళ్ళిపోదాం అడ్రస్ చెప్పండి అడుగుతున్నారు కదా అందుకే అల్లుడు ఉండాలనేది చెప్పవే ఇందిరా వాజ్పేయి కాపాడారు నన్ను ఇప్పుడు ఎవరు కాపాడతారు అది మరి బాబా ఏదో డెన్మార్క్ డోమినేసో అని నాతో చెప్పింది బాబు ఏంట్రా డెన్మార్క్ డోమినేసో అంటున్నారా బాస్ బాస్ నేను కరెక్ట్ గా చెప్తాను బాస్ అన్నా నువ్వు లెఫ్ట్ కు పోనివ్వు అన్నా డ్రైవర్ అన్నా రైట్ లో పో అన్నా రే నీకు ఏమన్నా పిచ్చెక్కిందా పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు రే లెఫ్ట్ కి వెళ్ళాలరా అన్నా అన్నా లెఫ్ట్ కి లెఫ్ట్ కి వెళ్ళు అన్నా రైట్ లో పో అన్నా రే నార్మల్ గా చేయమంటా కామెంట్ చేసి చూసుకున్నా అన్నా లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లో కట్ చేయండి ఏంట్రా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ తూత్తరి డేయ్ బండాపురా కండిరా రైట్ కొట్టా లెఫ్ట్ రైట్ కొట్టరా దల్లారా నేరుగా పోయి కొట్టుకొచ్చావండి వెళ్ళండి బాబా బాబా ఒక్క నిమిషం ఐటీ ఓటీ కంపెనీలు అంటే ఎక్కడ ఉన్నాయి అది ఓసీఆర్ పీసీఆర్ దగ్గర ఉంది ఏంటి ఎన్టీఆర్ ఏమన్నారా ఓసీఆర్ పీసీఆర్ అన్నాను ఇటు స్ట్రైట్ గా పోయి లెఫ్ట్ తర్వాత రైట్ తర్వాత లెఫ్ట్ తర్వాత రైట్ అక్కడ నుంచి స్ట్రైట్ గా పోయి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి ఈయన మళ్ళీ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అంటారు అయ్యో అబ్బా ఇంత పెద్ద బిల్డింగ్ లో పనిచేస్తున్నారు ఆ కూతురు రారా హలో హలో ఎవరు సార్ మీరు ఈ రోజు నువ్వు చూపించలేదనుకో వీడిగా వెళ్ళే బస్ కిందకి నేను నెట్టేసి నేను మాత్రం ఊరికెళ్తాను జాగ్రత్త అర్థమైందా ఇదిగో బాయ్ ఆ రైట్ సైడ్ లో ఎత్తుగా ఒక బిల్డింగ్ ఉంది కదా దాని ముందు ఆపు అదే అనుకుంటానండి అల్లుడు నువ్వు కూడా ఒకసారి చూడు అరే రండి ఎందుకు నిలబడ్డారు దేవుడా ఎలాగైనా కాపాడు రండి ఇదే రండి మైథిలి ఏమే ఆడపిల్లలతో కలిసి ఉందని చెప్పింది కదా మగవాళ్ళ డ్రెస్సులు ఉన్నాయేంటి మామా ఇతనొకడు అదే ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా మగాళ్ళ డ్రెస్సులు వేసుకుంటున్నారు కదా చెడ్డీ లొంగోటాలా మావా అరే నువ్వు ఊరుకోవయా అరే ఏంటండి ఇలా ఒకదాని మీద ఒకటి ప్రశ్నలు వేస్తూ ఉంటే నేనేం సమాధానం చెప్పను కొంచెం ఆలోచించడానికి టైం ఇవ్వండి మైథిలి ఉయ్యాలో బిడ్డ కూడా ఉన్నాడు అయ్యో ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి ఏమండే పక్కింట్లో ఒక ఆంటీ ఉంది ఒకవేళ ఈ బిడ్డ ఆళ్ళ బిడ్డేనేమో ఉండండి నేను చూస్తాను అయ్యో ఎంత అందంగా ఉందో చూడండి ఈ బిడ్డను చూస్తుంటే నాకే అమ్మమ్మని అయిపోవాలని ఆశగా ఉంది మీరు కూడా ఒకసారి చూడండి చూడండి అయ్యో దీనికి మన అమ్మాయి పోలికలే ఉన్నాయంటే ఏది చూడండి అవునండి అచ్చం మన అమ్మాయి పోలికలతోనే ఉందండి ఏమండి ఇప్పుడు నాకు సడన్ గా ఒక అనుమానం వస్తోందండి మన అమ్మాయి ఒకవేళ కంపెనీ అబ్బాయిని పెళ్లి చేసుకుని అందువల్లే పుట్టిన బిడ్డ త్వరగా రామ్మా నేను తెలియకుండా చేశాను నానా నన్ను క్షమించు నానా నానా క్షమించండి నానా ప్లీజ్ నానా ఏమండి నన్ను క్షమించండి నన్ను క్షమించండి నేనేనండి దీన్ని పెళ్లి జరిపించింది నానా ప్లీజ్ నానా అల్లుడు ఎవరు ఎవరంటే ఎవరంటే అల్లుడు ఎవరు అని అడుగుతున్నాను ఆ బాస్ గాడేనా అవునని చెప్పు అవునా
అవునండి బాసా 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 తను వస్తాడేంటి నమస్కారం అటాక్ అంకుల్ అయ్యో వీడ అల్లుడు నీ అల్లుడు అవ్వకూడదా ఏమే చిలకను పెంచి ఎలుగుబంటికి ఇచ్చావంటే ఎవరిని ఎలుగుబంటి అంటున్నావు మార్కెట్ మనుషులతో కొట్టిస్తా రే త్వరగా రారా నన్ను ఎలుగుబంటి అంటున్నాడు త్వరగా రమ్మంటే నిన్నెక్కడో నేను చూశానే ఇంతకు ముందు మీ ఇంటికి అమ్మాయిని చూడడానికి వచ్చాను ఇక్కడ నువ్వేం చేస్తున్నావు మీ అమ్మాయికి మొగుడిగా ఉన్నాను నేను కూడా ఉన్నా ఏమే నువ్వునా వీడే కదే ఊరు జనాల ముందు తలదించుకునేలా చేస్తానని చెప్పాడు హలో అంబులెన్స్ సార్ త్వరగా రండి అడ్రస్ చెప్తా నోట్ చేసుకోండి అతయ్య హాస్పిటల్ ఖర్చులకి ఆయన జోబు నుంచి డబ్బులు తీయండి చూసావా డబ్బనగానే జేబు పట్టుకున్నాడు ఏమండి అయితే మీకు అటాక్ రాలేదా ఈ పెళ్లి విషయం ఊళ్ళో వాళ్ళకి తెలిసిందంటే నాకు ఎంత అవమానంగా ఉంటుంది తప్ప ఊళ్ళో అందరికీ తెలుసు మరి ఆ వడ్డీ వాడికి ఆ వడ్డీ అతనికి కూడా తెలుసు అయితే వాడు నిజమే చెప్తూ తిరుగుతున్నాడా అవును అరే బాబు మనం అంతా మోసపోయాం రా నువ్వు ఇంకెవరినైనా చూసి పెళ్లి చేసుకోవాలి అవును ఒక విషయం వాడు అనుకున్నాను మన అమ్మాయి పెళ్లికి ఎవరు వంట చేశారు అమ్మాయి పెళ్లికి బ్రహ్మాండమైన వంట చేద్దాం అనుకున్నాను నేనే వంట చేయలేకపోయాను మావయ్య మరైతే నాకు పిల్ల ఈ సెల్ ఎక్కడ కొన్నావురా ఇదేలా నీ చేతులు నువ్వు కొన్నప్పటి నుంచి నా దగ్గర ఉందిరా అప్పుడు ఆపిల్ ఫోన్ అయ్యా 50,000 అమ్మాయి లేదు ఫోన్ పోయింది ఊరంతా ఆశ్చర్యపోయేలా పెళ్లి చేద్దాం అనుకున్నారు ఊరు జనాల ముందు నన్ను అవమానించావు కదే మైథిలి ఫంక్షనా ఇక్కడ ఎవడు వంట చేశాడో ఏమో మీరే కదా పెళ్లి ఆర్డర్కి రమ్మని చెప్పినట్టు అక్క చెప్పిందా నేనా ఏం ఫంక్షన్ ఏంటనయ్యా అటు తిరిగి చూడనయ్యా నీకే తెలుస్తుందా ఎటాక్ బాల్ మనవడికి ఆయన ఆధ్వర్యంలో నామకరణ ఫంక్షన్ రండి 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 అన్నయ్యా ఇదిగో కాస్త జరుగు 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 జరగండి పాప వస్తుంది కదా పడుకోరా బంగారం ఏమే ఏం జరుగుతుందా ఇక్కడ ఇంకా ఎన్ని బట్టలు వేస్తావేనా తల మీద బిడ్డ పుట్టి 3 రోజులు అవుతుంది కదా ఈ వేళ్ళలోనే పేరు పెట్టారు చాలు ఏ తప్పకుండా 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 ఎక్కడ నా బుజ్జి ఉన్న జనాలందరినీ ఫంక్షన్ కి పిలిచి నాకు మాత్రం తెలియకుండా విరివాడి చేస్తావా భోజనం రెడీ తిని చావు పండగ సరే సరే పిల్లోడికి మా నాన్న పేరు వెంకటరామరాజు అని పేరు పెట్టండి కుదరదండి ఎందుకు కుదరదే నేను అనుకున్నట్టు నా కూతురికి పెళ్లి చేయలేకపోయాను కనీసం నేను అనుకున్న పేరు కూడా పెట్టడం కుదరదా హక్కు బాధ్యత అధికారం అన్ని కూడా మీకున్నాయండి జెర్సీ ఎద్దుతో జల్లికట్టు నడిపించగలరా పుట్టింది అమ్మాయి అండి మరేంటి సరే సరే పాపకి మా బామ్మ ముత్యాల పేరు పెడదాం అదేం పేరు మిఠాయా ముత్యాలు 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 అసలేంటి ఆ పేరు చ
ముత్యాలు అనబడే దివ్య. అదేంటి దివ్య? ఆ శ్రీ దివ్య. ముత్యాలంటే పాత పేర్లా ఉంది మామయ్య. ఇంట్లో ముత్యాలని పిలుచుకుందాం, స్కూల్లో దివ్య అని పిలుస్తారు. దీంట్లో కూడా నాకు హక్కు లేదా? దీనంతటికి నువ్వే కారణమే. దివ్య ముత్యాలు, దివ్య ముత్యాలు, దివ్య ముత్యాలు, ముత్యాలు ముత్యాలు ముత్యాలు. బాబు రా 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 రా, పాప గిఫ్టా? రండి అందరం భోజనాలకు వెళ్దాం, భోజనాలు చల్లారిపోతాయి, చల్లారిపోతాయి, చల్లారిపోతాయి. ముత్యాలు చిచి 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 ముత్యాలు